ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము తీతుకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. తండ్రి అయిన దేవుని నుండియు మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, సర్వసృష్టికర్తవైనటువంటి దేవుని నుండి అలాగే క్రీస్తు యేసు నుండి ఆయన యొక్క ఉచితమైనటువంటి కృప, కనికరము, సమాధానము ఎప్పుడు కలుగుతుంది అనంటే, దేవునికి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఆయనకు ఇష్టమైనటువంటి జీవితాన్ని మీరు జీవించినట్లయితే కృప అన్నింటికంటే గొప్పది. కనికరము ఎప్పుడూ కూడా నీ పట్ల కనికరము చూపించేటువంటి దేవుడు. నీవు ఇతరుల పట్ల కనికరము చూపించినట్లయితే దేవుని కనికరాన్ని నీవు పొందుకుంటావు. అలాగే ఆయన యొక్క సమాధానము ఈ సర్వ సృష్టిలో చాలా గొప్పది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమాధానము కోటీశ్వరులకు కూడా సమాధానం ఉండదు, అనేక జీవితాలలో సమాధానము ఉండదు. అయితే నీ మట్టుకు నీకైతే దేవునిని వెంబడిస్తూ ఉన్నట్లయితే సమాధానమును నీకు కలుగు చేస్తాను అని దేవుని యొక్క వాగ్దానము మీతో మాట్లాడుచు ఉంది. ఆయన కృప అన్ని విషయాల్లో నీకు తోడుగా ఉంటుంది. ప్రతి శ్రమలో నుంచి, అది ఎంత పెద్ద వేదన అయినా, అస్వస్థత అయినా, అది ఎంత పెద్ద బాధ అయినా సరే, నీకు కృపను ఆయన ఇచ్చి ఆ కృపలో నిన్ను కాపాడగల సమర్థుడు ఆయన. కనికర సంపూర్ణుడు ఆయన, కనికర పూర్ణుడు ఆయన. నీ పట్ల ఆయన కనికరం ఎప్పుడు ఉంటుంది, ఆయన సమాధానం కూడా కలుగుతుందని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితాల్లో నెరవేర్చాలి అనంటే ప్రభువుకి ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవించండి, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. ఆయన కృపా కనికరం సమాధానం మీ మీద ఉందంటే అనేక గొప్ప అద్భుత కార్యాలు మీరు చేయగలరు. మీ కుటుంబాలు, మీ పరిస్థితులన్నీ కూడా వర్ధిల్లగలవని లేఖనము మీతో మాట్లాడుచు ఉంది. దేవుడు ఈ లేఖనాన్ని మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూసినటువంటి బిడ్డల జీవితాల్లో అయ్యా మీ కృప లేదేమో, మీ కనికరము లేదేమో, మీ సమాధానము లేదేమో ప్రభువా, మీరే సహాయము చేయండి. వారి ప్రతి శ్రమ నుంచి మీ కృప ద్వారా కాపాడమని అడుగుచూ ఉన్నాము అయ్యా. మీ కనికరమును ప్రభువా, కనికరించేటువంటి మనస్సును వారికి కూడా దయచేసి అయ్యా మీ కనికరాన్ని పొందుకునేటువంటి కృపను దయచేయండి తండ్రి. అయ్యా అలాగనే తండ్రి ప్రభా, సమాధానమును అనుగ్రహించి అయ్యా వారి మనస్సులో ఈరోజు ఏ సమస్య ఉందో, ఈ దినకాలము ఏదైతే వారికి క్వశ్చన్గా ఉందో నాయన, మీరే మీ వాక్యము ద్వారా సమాధానపరిచి ఆశీర్వదించమని ఈ లేఖనపు దీవెనలతోనూ ఈ దినకాలపు ఆశీర్వాదములతోనూ చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీద ఈ దీవెనలన్నీ కూడా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కుమ్మరించబడి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ వందనములు. దయచేసి మన ఛానల్ని పాస్టర్ వేణు జకరియా అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నూతనముగా ప్రారంభించబడింది, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. దానికి మీకు ఖర్చు అయ్యేది ఏమీ లేదు. మంచి దేవుని యొక్క వాక్యాలు ప్రతిదినము ఉదయకాల సమయంలో మిమ్మల్ని బలపరిచి మీరు చేసేటువంటి ప్రతి మంచి పనిలో మీకు తోడుగా ఉంటూ, అలాగే ఆయన యొక్క వాగ్దానము నిజమైనటువంటి వాగ్దానములు ప్రతిదినము మీతోటి ఉదయకాల సమయంలో పంచుకునేటువంటి ఈ మంచి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాము. అనేకులకు పరిచయం చేయండి. ఈ లోకంలో అనేకమైన ఎంటర్టైన్మెంట్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండొచ్చు, వాటి వలన ఏమీ ప్రయోజనమే లేదు. సమయం వృధా, మీ ఎనర్జీ వృధా, మీ డబ్బు వృధా, సమస్తము వృధానే. ఇదిగో దేవుని ఛానల్ని, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా దేవుడు మీతోటి ప్రతిదినం మాట్లాడుతూ ఉంటారు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఆయన మిమ్మల్ని బలపరుస్తారు. మంచి ఆలోచన దయచేసి మీకు శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని, ఆశీర్వాదములు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు ఆయన. దయచేసి పాస్టర్ వేణు జక్కరి అనేటువంటి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించబడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.